రంగభూమి కళాకారులు సమర్పించు నాటిక సర్పయాగం. సర్పయాగం ఇది సర్పయాగం సర్పయాగం ఇది సర్పయాగం సర్వని రాజా సర్పయాగం ఇది సర్పయాగం సర్పయాగం ఇది సర్పయాగం సర్పయాగం నాటిక రంగభూమి కళాకారులు చే కొండెక్కాలా స్వామి మీరే దిక్కని మొక్కాలా
అయినా ఈ రోజుల పుణ్యం కోసం కొండకి ఓడి వెళ్తున్నాడే మన పిచ్చిగానే ఆ దేవుడి మీద కురుంటే కదే వచ్చే ఉంటాడు వాడి కాడిపోయేంత పోగొచ్చిన అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుందా నువ్వు తెలియదు
నేను అడవిలో ఇప్పసార దాగిన పొట్ట తెర దాగిన ఎదురు బియ్యం తిరిగినా చెట్టును పండిన పండునే సగం కొరికి ఇసురవుతా మారిన అట్లాంటి నేను మీ ఎంగిరి కూడా చెప్తున్నట్రా ఒక బాణాతో మా కొండ కాడికిరా అక్కడ మేము ఎంత బతికింది నీ చూపుకోలే నీళ్లు ఉన్న చెరువులు ఏకంగా కావాలని అక్కడ నీకు కూడే ఉంటే నువ్వు ఈ బత్తి పట్టుకుని ఎందుకు ఏడాడతావు నీ కొడుకే విచ్చామంటే ఉడుకుతాడు నేను నా బిడ్డ రెచ్చబడి నీకు వచ్చే ఉంటాడు మరి కాడికి పోయి భోజనం వస్తా చూడతారా పోలయ్య భోజనం వస్తా భోజనం వస్తారా పోలయ్య లేదంటే పిచ్చి తల్లి నీ బిడ్డ వచ్చిండు అడిగిపోయినావా ఉద్యోగం కోసం చెప్పినావయ్యా పిచ్చి తల్లి మన వాళ్ళందరూ నౌకరి చేసే బతున్నారంటే ఆ నౌకరి వచ్చినప్పుడే వచ్చింది వాళ్ళ ఆంతులు కూడు నేను తినకుండా తిరగద్దని చెప్పే వెనక్కిరా
ఏడేసుకున్నా చేయరు. భక్తులతో బాధపడకుండా ఉంటే అదే సార్. అది నేను ముందే అనుకున్నా.
మమ్మల్ని అందరినీ తరమటానికి పడుతున్న తపన చూసి నువ్వు కూర్చోలేదురా. ఆకలికి మంచి ఇంగిలి తేడా లేదు. అసలు ఈ ఇంగిలి కూడా పెట్టింది ఆ భగవంతుడు మనస్సు తోడు కోసమేరా, లేకపోతే ఈ కూర్చుని కూడా మూట కట్టుకొని ఇలపెట్లో దాచిపెట్టుకోరా. అభిమానాలు అన్ని ఉన్నోడు పూట కదిలేని మనస్సుతో పోనిగా. ఆ పక్క మేడలో నీ కోసం మనిషిని పంపినాడు పావుని కొట్టాలంటే కానీ ఒకసారి పోదా. వద్దునా వద్దునా. బావులు కొట్టాలకి యాదేదిరా, అయ్యేమన్నా యాద చూసుకోరా. మన కంట పడ్డప్పుడే మనం కొట్టాలి. నువ్వు వస్తావు పురుగు శివుని కాడికి రమ్మను వస్తా. మావుగారికి మాత్రం నేను సచ్చిన రాను. నా యాద పావు మాట అంటే గడగల్లాంటి సత్తావు అడవిలో ఎక్క బతికినవురా. శత్రువులరా సీత పురుగు ఎదురుగా నిలబడి సిద్ధు చేయమను సేత. శివంగి కాడికి వెళ్ళి పావులు పెండమను పిండుతా. ఎరుకోటికి ఎదురుగా నిలబడి ఒంటి సేత సిద్ధు చేయమను సేత. మావుగాడికి మాత్రం నేను రానురా. నా యాద నువ్వు వెళ్ళేది శివంగి కాడి కాదురా. నువ్వు ఎక్కడైనా అనుకో నేను మాత్రం సచ్చిన రాను. నువ్వు వస్తావని నేను అనుకున్నానట్టుగానే మా పిచ్చి తప్ప చెప్పు ఇప్పుడే వస్తానని. అట్లా పావులు కొట్టడానికి బాగుంటావు కదా, వచ్చేటప్పుడు ఏమన్నా రేపిదంతా సంబరా కదా. సంబరా సంబరా పావులు కొట్టడానికి మొక్క చెప్పొస్తా. నీకు ఆ ఉద్యోగం రావాలంటే నీ దగ్గర డబ్బైనా ఉండాలి,
లేకపోతే వాడు నెత్తి మీద ముట్టి నీకు ఉద్యోగం ఇప్పించే శక్తే నీ వెనకాల ఉండాలి. ఉంటే ఇంకా మంచిది అనుకో. ఉద్యోగాన్ని కొనుక్కునే ఆర్థిక స్తోమం అంటే ఎలా కూర్చో. పోలీ ఎవరి కాళ్ళలో పట్టుకుందామంటే కళ్ళ నుంచి సాయపడేవాడు భుజంగం బాబు గారు ఆయన మెట్లు కడితే ఏవేవో ఉపన్యాసాలు చెప్తారు, సిద్ధాంతాలు తిరుగుబాటు అంటూ ఉంటారు. ఆయన చెప్పేది ఉంది వెంకటేష్, చుట్టూ ఉన్న లోకాన్ని మోసాన్ని చూడు, వయసు వచ్చిన అందాలని సాలి సాలిని సింగుల్స్తో కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న చిన్న కళ్ళు బాధను చూడు. అందుకే భుజంగం బాబు గారు ఎప్పుడు అంటారు ఇలాంటి రాష్ట్రం ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి. అది ఆయన చేయమంటున్నారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత పెద్దలది, ప్రభుత్వాలు. మధ్యలో మళ్ళాంటి వాడు ఏం చేయగలమా? చెయ్యవలసింది చేయగలిగింది మనలాంటి వాళ్ళే. నరాల్లో సత్తులేని ఈ పెద్ద మనసు ఈ పెంపలు కానీ మనల్ని రక్షింపలేదు. మన మొత్తం బాగు చేయాలి. ఏమి బాగుపడలేదంట? మన జీవితంలో వచ్చిన మార్పు బాగుపడినట్టు ఉదాహరణకి నా కుటుంబాన్ని తీసుకున్నా, మా నాన్న చదువు సంధ్య లేని ఉత్తమాయి, మరి నేను చదువుకున్నా, రేపు నా బిడ్డలు రాజులై రాజ్యాలు వెళ్తారా? వెంకటేశ్వ పిచ్చి భంగలో ఉన్నావా? ఈ లోకం మీద ఎప్పుడు చెప్తారు రికార్డు పడతా కాబట్టి రెండింటిలో ఒకే సార్ అవ్వటం ఉద్యోగం కోసం తపస్సు చేస్తున్నా. ఈనాడు మన హక్కుల కోసం కలుపుకున్న ఈ పోరాటాన్ని వెనక నుంచి నడిపిస్తున్నది మీరే. మచ్చలు ముక్కలాంటి వాళ్ళని ధరించి చేసుకొని వాళ్ళకి వృత్తి జ్ఞానాన్ని అలాంటి మనుషులుగా తీర్చిదిద్దుతుంది. ఒకటితో మనిషిలోని మంచితనాన్ని చంపి అహాన్ని పెంచుతాయి. ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఒకటితో కాదు, క్రియా. చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి. ఎంతటి పరైన సరే శిబిరం సాధిస్తాం. అనుగ్రహించడానికి ఆశీర్వదించడానికి మా లాంటి వాళ్ళ కోసం లక్షల లక్షలు నీళ్ళ ఖర్చు పెడుతుంది మీరే కదా. కొండలు, నువ్వు నన్ను ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు అయ్యా. ఈ ఖర్చు పెట్టేటంతా నాదా? ఇది నాది అనే భావం మనిషిలో స్వార్థాన్ని పెడుతుంది. స్వార్థం మనిషిని మనిషి దోచుకోవడానికి దోహదం పెడుతుంది. ఆ భావమే మనిషి మనసులో లేనప్పుడు లోకంలో పెద్ద చిన్న తేడా. విపరీతమైన అభిమానం వ్యక్తి ఆరాధన దారిస్తుంది. అది నాయకులలో నిరంకుశత్వాన్ని పెంచుతుంది, అనుచరుల్లో ఆలోచన శక్తిని నశింపజేస్తుంది. అది ఏ జాతి భవిష్యత్తుకు మంచిది కాదు. మీరు చెప్పేది అక్షరాల నిజం. ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ ఏ జాతికి కానీ ఏ సిద్ధాంతానికి కానీ భవిష్యత్తు ఎవరైనా సరే ఆయన వాక్కు పెట్టి సాదు
పచ్చిలా ఎగురు పుట్టుకు వచ్చి ఆయన మాటలు పంచడంలో బంది కావాల్సిందే. ఉండదు, మనం వెళదాం, మరలా రేపు కార్యక్రమం. అలాగే వెళ్దాం. లేదా ఎక్కడికి, ఎందుకు మీ కర్తవ్యం నెరవేర్చటెందుకో? అంత ధైర్యం నాకు లేదు, మీరు వెళ్ళండి. మంచిది రాయ, ఒక్క మాట విను. జీవితంలో బాధపడవలసిన పరిస్థితి నాదంటూ నాకేమీ లేదు. లక్షలు సంపాదించాను, ఇంకా సంపాదించగలను. కానీ నా ఇనపెట్టెలోకి వచ్చే ప్రతి పైసా ఒక శ్రామికుడు శ్రమ ఫలితమని, లక్షలాది మంది కార్మికులు కష్టకులు కండలు కరిగి రూపాయలుగా మారి నా చేతుల్లోకి నాలాంటి వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయని తెలుసుకున్న మరుక్షణం నాలో మార్పు వచ్చింది. దీనికి కారణం ఏమిటి అని ఆలోచించాను. సమాధానం దొరికింది. దోషం దోపిడిదారుడి కాదు, తెలిసి కూడా దోపిడిని ఆమోదించి తమంతట తాము బలిపశులుగా మారుతున్న ఈ మూర్ఖులు. అందుకే వారిలో వర్గ చైతన్యం తేవాలని విప్లవజ్వాలను వెలిగించాలని నిర్ణయించుకున్నాను. అందుకు నా సర్వస్వాన్ని ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడ్డాను. కానీ ధనం పెరిగే కొద్దీ వయసు తగ్గిపోతుంది. ఆలోచనలు ఉత్సాహంగా ఉన్న శరీరం అంశంతో చదివినబడుతుంది. అందుకే మీలాంటి యువకుల్ని చేరదీశాను. నా మేధాశక్తిని ఆర్థిక శక్తిని మీ యువశక్తికి జోడించాను. మీరు చేస్తున్నది గొప్ప పనే కావచ్చు, కానీ నా చేత నా ఉద్యోగం. కొండయ్యా, నీ ఉద్యోగం గురించి చెప్పాడు నాయన. దాని ఖరీదు 5,000 రూపాయలు. 5,000? ఇదిగో డబ్బు, పోయి ఆ ఉద్యోగాలు కొనుక్కో. లంచం పోసి కొనుక్కున్న కుర్చీలో కూర్చొని నువ్వు లంచగొండిగా మారంలో నువ్వు కూడా ఒకడివి. కానీ ఆ వ్యవస్థ నిర్మాతల్లో మాత్రం ఒకటిగా ఉండడానికి నువ్వు వెనకాడుతున్నావు. ఈ గుడిసె దగ్గర కూర్చొని వాళ్ళ అయ్యగంటే చెయ్యిలు గుర్తింటూ ఈ గుడిసె కదా స్వర్గ సినిమాను పాడుకుంటూ పుండుకు పాటలు పాడేయండి. మనకెందుకండి, మనకు అవుతారా? వస్తాం బాబు. ఆగండి, నేను కూడా ఇంట్లో బాగుందని కబుర్ వచ్చి వెళ్ళినాడా? పాటకు వస్తానే ఉంటాడు. రాసి పెట్టుందమ్మా.
ఎవరు కోసం ఒకటి చెప్పరా నా అది అంత పెద్ద పావులు సిక్కులో కొడితే ఎంత పెద్ద పావు చెప్పమంటావా నా జనములో చూడలేదు అవునులే అంత పెద్ద మేడల్లో చిన్న పావు ఎందుకు ఉంటది చెప్పకపోతే నేను ఏడు నుంచి వెళ్ళినా సజీవ రెడ్డి గారి దొడ్లో బాగుంది అది నన్ను చూసి గోడ పక్కగా నక్కి పాకుతా ఉంది నాకు పాకుతుగా మరి నేను తప్పులు చేయకుండా మెల్లిగా ఎనకాలి వెళ్ళిన గోడ పక్కన కంతుడి నాకు సొర్రం నాకేం మళ్ళా నేను అడవిలో ఎక్కసారా తాగిన అరే పక్క పక్క మంటాలి అరే పక్క పక్క మంటాలి
నరసింహని ఆ కాటికాడికి తీసుకెళ్తున్నారంటరా, మీరు రమ్మన్నారు ఒకసారి పోయినా చాలు. పోలీసు వారి హెచ్చరిక, నగరంలో అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి 144 సెక్షన్ ఉన్నది, ఎవరు కూడా వీధుల్లో ఎక్కడ గుంపులు నచ్చారకూడదు. ఇది పోలీసు వారి హెచ్చరిక. అక్కడ పోలీసు తుపాకులు వెళితే ఆ గుండు వచ్చి నీకు తగులుద్దని భయపడు మాకు. ఒక తగిలా నువ్వు సత్తా దిగులుపడు మాకే. అది కాదు మావా, మన అభిగడులా ఆడుకో వస్తున్నాడు, ఇంటికి వస్తున్నారు, ఆమె ఎంత పట్టుకొని తీసుకుపోతుండ్రు. ఆడు చదువుకున్నాడే, పెద్ద పెద్దోడితో తిరుగుతాడు కానీ మనతో ఎందుకు తిరుగుతాడే. అది కాదు మావా, ఎవరెవరో వస్తుండ్రు, శివుడు ఏదేదో చెప్తుండ్రు, ఆమె ఎంత పెట్టుకుని తీసుకుపోతుండ్రు. ఈ చదువుకున్న వాళ్ళంతా అంతే, అసలు వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. అది కాదు మావా, మన అభిగాడికి వాళ్ళు ఏమైనా కీడు తెచ్చి పెడతారేమో అనేది తెలియదు. పావులు ఎర్ర సేతితో కొట్టిన, జాడ చూసి కొట్టిన, పుట్టలో దూరిన దాన్ని బయటికి లాగి కొట్టిన ఆడ పావుంటే ఏడ ఏడకు కొని చెప్పినా వాసన పట్టినోడి, ఇసత్ మనిషిని వాసన పట్టలేనంటే వాళ్ళందరూ మంచోళ్ళే. మన అప్పగాడికి ఏం కాదు, నువ్వు జిల్లు పడమాక నీ అడుగు నీ ఎందుకు తడుపులు పుట్టిన కోరడికి ఆళ్ళు వచ్చినా తల్లిదండ్రుల విషయం మర్చిపోయినా ఆయన్ని కన్నోళ్ళకి ఆయన విషయం మర్చుకుంటుందని చెప్పవే. నన్ను మళ్ళీ పిలవాల్సి వస్తున్నారు. ఆయనకి కాళ్ళు వచ్చి ఎంత నరక కాకుండా పరిగెత్తడం నేర్చుకున్నా ఆయన్ని కన్నోళ్ళ దృష్టిలో ఆడెప్పుడు కోనగానే కనపడతాడని చెప్పవే. నీ చదువుకున్నోడికి నువ్వు చెప్తా కన్నా వాడు షూ కొంతమంది ఎదవల కొడుకులు ఆ ఆఫీసుకు నిప్పు పెట్టినారంట. పోలీసులు తుపాకులు పేల్చిండ్రు. వాడు కలగనడా తుపాకులు పేల్చి అని పట్టు కుట్టి కోసం పడుకుంటే మిత్తవాడి పట్టణం పెట్టుకుంటుంది. నా బిడ్డ ఒకటి ఒక మాట అన్నడా
నా బిడ్డ నచ్చిండు ఏముని కబురు పెట్టాడా పిచ్చితల్లా, వాడు సచ్చినాడని తెలియగానే పరిగెత్తుకుంటా సెల్ఫీ సెంటర్కి వెళ్ళినా. పోలీసు వాళ్ళు నన్ను దరికి బాలినా, కంటి సూపుతో చూసుకుంటారయ్యా అని కాళ్ళ ఏళ్ళ పట్టుకొని వాళ్ళు కనుకనెత్తలా నన్ను నెట్టి పారేసిండ్రు. ఆఖరి సూ పైన చూడకుండా మట్టిలో కలిపేవాడా పిచ్చి కొడుకు ఒడిస్తాడా? పోలీసులు కూకొని ఉన్నారు, నేను పిలుస్తున్నారు. ఏడితే పోయిన తిరిగొస్తారంట, చెప్పు గుండె రాయి చేసుకోవాలరా, ఎలా పారా వాడి దగ్గర నేను మాట్లాడతా, పోరా ఇందులో వచ్చినారా, పోదా పారా పోదా. ఆవేశం ఆలోచన చంపుతుంది, ఉద్రేకాన్ని రెచ్చగొడుతుంది. మనం చేయవలసిందల్లా ఉద్రేకాన్ని రెచ్చగొట్టడం. ఈ ఆజ్ఞతో మీకు ప్రమాదమైన కాగితాలన్నీ తగలబడ్డట్టుగా ఆఫీస్ సేల్ ట్యాక్స్ ఆఫీస్ మన ఇల్లు మీద దాడి జరిపి పట్టుకెళ్ళిన పుస్తకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ పుస్తకాలను కోర్టులో పెడితే మన ఇల్లు సీలు, మన జైలు. జాగ్రత్త పొందదు, ఉద్యమం తగ్గుముఖం పట్టింది, ప్రజల్లో విద్యుత్ కూడా పెరిగిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మీరు గుండె పెట్టి చేస్తూ నిద్రపోండి. రేపు సాయంకాలకల్లా పుస్తకాలు. ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని మన వేద ఉన్న రిపోర్టులన్నీ సాక్ష్యాలతో సహా నాశనం చేశారు. రేపు ఆ కొరవ కూడా పూర్తి కాగానే, ఆ చల్లని వార్త నా చెవిని పడగానే హాయిగా నిశ్చింతగా నిద్రపోతాం. ఆ మీద కేసును రుజువు చేయడానికి అధికారుల దగ్గర ఆధారాలు ఏమీ ఉండవు. అడిగిన ఉత్సములా కోర్టు నుంచి బయటకు వస్తారు. నాతో రాజీ పడకుండా నా మార్గానికి అడ్డం కొని నన్ను నాశనం చేయాలనుకున్న అధికారుల మీద బరువు నష్టం బాగా వేస్తాను. వాళ్ళ ఉద్యోగాలు ఊడవేగిస్తాను. అహంకర్చిన వాళ్ళ వంక చూసి పెద్దగా బిగ్గరగా పెద్దగా అడుగుతాను. కొడలు మన మన వెంకటేశ్వరం నీకోసం వచ్చావురా. ఈ రోజు నువ్వు చూపించిన ధైర్య సాహసాలు విని నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. నిజమే, యుద్ధకాలం జరిగిన దానికి నేను విచారించకుండా ఉండలేకపోతున్నాను. అవును పాపం, పోలీస్ కాల్పుల్లో అమాయకులు మరణించారట. ఆ పవిత్ర యజ్ఞంలో అసూలు వాసిన ఆ మృతవీరులకు, వాళ్ళ కుటుంబాలకు మా పాష్పాంజలి. ఈ మాట రేపు అన్ని పేపర్లలో ఫస్ట్ పేజీ రాయిద్దాం. ఆ మర్నాడు ఆ వర్గాలకు సంతాప సభ జరుపుతాము. ఆ
ఆ తర్వాత పోలీసులు చేసిన కోణాలను ఖండిస్తూ తీర్మానం చేద్దాం. అంతేకాదు కొండలు, ఆ మృత వీరుల కుటుంబాలు ఒక్కొక్కరికి 1000 రూపాయలు విరాళంగా ప్రకటించు. అంతేకాదు సంతానం చేసి వాళ్ళ పేద మహాన స్మారక చిహ్నం నిర్మిద్దాం. ఏమంటే సార్, నిలువు నా మనుషులను చంపి వారి శవాల మీద బలరాతి సమాధులు కట్టే జాతి ఒకటి ఇప్పుడే అర్థమైంది మామా. మనం చంపామా, వాళ్ళు చచ్చారు. పోలీస్ కాల్పులు వాళ్ళు చచ్చారు. ఆ కాల్పులకు కారణం మనకు కాదు. కాదు, అమాయకులపై పోలీసులు రెచ్చగొట్టిన ఈ ప్రభుత్వమే దానికి కారణం. ఆపటి భుజంగం గారు ఇంకా మీ మాటల గాలిడితో నన్ను మబ్బి పెట్టాలని వ్యర్థ ప్రయత్నం చేయకండి. ఇన్నాళ్ళు మీ మాటల మాయలో పడి ఎన్నో అకృత్యాలు జరిగినందుకు ఎంతో మంది అమాయక ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు ఇప్పుడు బాధపడుతున్నా. కురుక్షేత్రంలో అర్జును కూడా ఇలాగే బాధపడ్డాడు. కానీ చాలు, ఇంకా ఈ కట్టు కథలు చెప్పి నన్ను మోసం చేయలేవు. నిన్ను మోసం చేయాల్సిన అవసరం మానికే ఉందా కొండయ్య? నేను మీ మాటలన్నీ విన్నాను, ఇంకా నన్ను మోసగించాలని ప్రయత్నించుకోక. ఏం అలా ఆశ్చర్యపోతున్నారు? వెంకటేశ్వర్లు, ఇప్పుడు దాకా నువ్వు మాతో చేయగలిగావు, అందుకు సిగ్గుపడుతున్నా. సిగ్గు కూడబెట్టదయ్యా. డబ్బు పోయి మిగతా చూడు, నీకు ఇంకా ముట్ట చెప్తాను. చూడని భుజంగం గారు, నా తండ్రి పాములను చంపి డబ్బు తీసుకుంటాడు, అంతేకాని పాములతో రాజీ పడి డబ్బు తీసుకోడు. నేను ఆ రక్త పొచ్చు పుట్టిన వాడే. అంటే ఈ నిర్ణయం మారదన్నమాట. పోనీ, మా చెప్పులు మేము పడతాము. అందాకే డబ్బు నీ దగ్గర నుంచి ఎందుకు? నీకు తెలిసింది బయటకు పొక్క నీకుండా ఉంది. అలానే మీకు హామీ ఇవ్వలేదే. అయితే మా రహస్యాలన్నీ బయటపడతావా? బయట పెడితే నువ్వు ఇరుక్కుంటావు. ఇప్పటిదాకా జరిగిన లూటీలు దహనకాండలు జరిగిన వర్గంలో నువ్వు ఒకటివి. నీలాంటి స్వార్థ పరుల సాలిగుట్టలో చిక్కిన సినిమాలలో నేను ఒకటి. ఇంకే మా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్నావుగా. నోరు మూసుకొని కూర్చో, అది అసమర్థులు చేసే పని. మరి నువ్వు చేసే పని ఏంటో? అజ్ఞానంలో ఉన్న అసంతృప్తిని రెచ్చగొట్టి దానికి ఆవేశం ఎక్కించే పబ్బం గడుపుకుంటున్నా. నీ నిజ స్వరూపాన్ని అధికారుల ముందు పట్టబడి చేస్తాను. కొండలు, వెంకటేశ్వరులు చాలా ఎదిగిపోయారు కొన్ని గంటల్లోనే. ఎదిగిపోలేదు భుజంగం గారు, కొన్ని క్షణాల క్రితం ఇక్కడ మరో మోగిన ఒక ముసలి ప్రాణి రోదన నన్ను పొందలేదు. ఉన్న ఒక్కగారు ఒక బిడ్డను పోగొట్టుకున్న ఆ బాధ్య రుసులు ఉరికే పోదు. అది మిమ్మల్ని నన్ను అందుకు కారణమైన ప్రతి ఒక్కరిని దహించి వేస్తుంది. ఎవరో ఏడ్చారని నువ్వు అధికారం ముందు దొరికిపోతావా? దానివల్ల లాభమే ఉంది. మరి కొంతమంది అమ్మాయిలు బలి కాకుండా ఉంటారు. వస్తా. ఆగలేండి అసలు. మనుషుల్ని ఉపయోగించుకోవడమే కాదు మాకు తెలుసు, మా దారికి అడ్డంగా వచ్చిన వాళ్ళని ఎలా తొలగించుకోవాలో కూడా మాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేసన వేయకుండా ఉంటే బతికిపోతావు. ఎదిరిస్తున్నారా? మీ వల్ల కాస్తో కూస్తో సహాయం పొందిన వాడిని కనుక అభిమానంతో హెచ్చరిస్తున్నాను. మీ మాటలకు భయపడేంత పిరికి వాడిని కాదు. నాలో ఉన్న పిరికితనాన్ని మీరే చెప్పేశారు. సెలవు. కొండలు, కన్నుకు తగిలే పొలం ఏం చేయాలి? ఇది చేయాలి. అది ఇంకా ఇక్కడే ఉన్నవి. Ha 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 ha
రావుకి లేరు గారు నన్ను చేసి అది మాట్లాడే పాము కాళ్ళున్న పాము మనిషి పుట్టే సంపాదించేవాడు ఒకడు పుట్టేదని సంబరపదేది, మనిషి సత్తే సంపాదించేవాడు ఒకడు సచ్చేదని ఏడిసేది మనం కాదే. నా డబ్బులు రెండు మనకి సావు లేదు, మనం పుట్టే సత్యం సత్తే బతికావు. ఓ రేంకిటిగా, ఓ కోరన్న, ఓ పాండన్న, ఓ మాదన్న, ఓ బల్లన్న, ఓ మిగన్న, రండి రండి రండి, అందరినీ కేకేసుకోండి. నా బిడ్డ వెంకటేశుడు సచ్చిండు కాదు, సంపిండు. రండి రండి. ఏ పిచ్చితల్లే రాయే, హ్యాపీగా నీ సంబరంగా వెళ్ళి మట్టి చేస్తావు. తాయే చూసి కొట్టినావు,
వాసన చూసి కొట్టినో, గుట్టలో ఉన్న దాన్ని బయటికి లాగి కొట్టినో. ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకే? కన్న బిడ్డని కాటేసిన పాము కళ్ళ ముందే పోతా ఉంటే చూస్తూ ఊరుకుంటావా మామా? పిచ్చి తల్లే, ఆ పాము చస్తే నా బిడ్డ బతుకొస్తాడని కాదు, ఆ పామే బతుకుంటే ఇంకెంతమంది బిడ్డల్ని కాటేస్తుందో, ఇంకెంతమంది తల్లి తల్లి తలుపులు పిచ్చి తల్లి చెప్పింది సత్యమురా, ఆ పాము పట్టకూడదు. పరాయణులు స్వాహ, సర్పయాగం ఇది, సర్పయాగం సర్పయాగం ఇది, సర్పయాగం సర్పయాగం ఇది రంగభూమి కళాకారుల చేత ప్రదర్శించబడింది సర్పయాగం. I've been there.